ప్రియంగా ఉన్న పారాసిటమాల్ అజిత్రోమైసిన్ ఏప్రిల్ 1 నుంచి 10.7% పెంపుడు నిర్ణయం దాదాపు 850 రకాల ఔషధాల ధరలు పైపైకి గుండె జబ్బులు బీపీ మందుల రేట్లకు రెక్కలు జాబితాలో పెయిన్ కిల్లర్లు యాంటీబయాటిక్స్ అన్నటువంటి వార్త ఒకటి హైలైట్ చేశారు ఇది మంచి వార్త ధరలు పెరుగుతూ ఉన్నాయి మందుల ధరలు అన్నటువంటిది మరోవైపు నిరుద్యోగుల నోట్లో మట్టి దేవాదాయ శాఖ లో అమ్మకానికి గ్రేడ్ 3 ఈఓ పోస్టులు నోటిఫికేషన్ లేకుండా 118 పోస్టుల భర్తీకి సన్నాహాలు ఆలయ ఉద్యోగుల ద్వారా పోస్టులు నింపే ప్రయత్నం ఒక్కో పోస్టుకి 10 లక్షల వసూలు మంత్రివర్గ విస్తరణలోగా చక్కబెట్టే ప్రయత్నం మంత్రి పేషీ కేంద్రంగా అర్ధరాత్రి కదులుతున్న ఫైళ్లు సుమారుగా 12 కోట్ల పైచీలకు వసూలే లక్ష్యం అంటూ దేవాదాయ శాఖలో గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల నియామకం జరిపేటప్పుడు 40% అప్పటికే ఆలయ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారితో మిగిలిన 60% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు ఇలా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భర్తీ చేయాల్సిన పోస్టులు 178 ఉన్నాయని వాటిని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని సాక్షాత్తు దేవాదాయ శాఖ కమిషనర్ 2017లో ప్రభుత్వానికి లేఖ రాశారు ఈ లేఖను ఆర్థిక శాఖ అనుమతికి పంపగా అప్పటికి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 60 పోస్టులకు మాత్రమే క్లియరెన్స్ ఇచ్చింది ఆ పోస్టులు గత ఏడాది నోటిఫికేషన్ ఇచ్చారు మిగిలిన 118 పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది కానీ ఈ పోస్టులను ఆలయ ఉద్యోగులతో టెంపరీ రిక్రూట్మెంట్ పేరిట భర్తీ చేసేందుకు దేవాదాయ శాఖ సిద్ధమవుతుంది ఇక్కడ చూడండి ఎంత తెలివిగా ప్రజల్ని మోసం చేస్తారనడానికి సాక్ష్యం దేవాదాయ శాఖ 2017లో ఆర్డర్ చేశారు ఎందుకు రిక్రూట్ చేయలేదు అప్పుడు ప్రభుత్వం చేసేస్తున్న నోటిఫికేషన్ ఇచ్చిన ఏ ఉద్యోగాలు ఇచ్చేసినట్టు రాసుకొచ్చారు ఇప్పటిదాకా 2017లో దాన్ని ఇప్పుడు అమలు చేయడానికి రెడీ అయ్యారు దీన్ని అసలు వార్త అది పక్కకి వెళ్ళిపోయింది ఎవడో తినేస్తున్నాడు డబ్బులు మింగేస్తున్నాడు మేబీ వెల్లంపల్లి అని టార్గెట్ చేయడం అయ్యి ఉండొచ్చును రాత్రిపూట్లు డబ్బులు అడుగుతున్నారు పట్టపగలు తీసేసుకుని పదవులు ఇస్తారన్నటువంటి మేబీ వార్త రాయడంలో తప్పు లేదు కాకపోతే అసలు అంశం మాత్రం సైలెంట్గా అవాయిడ్ చేసి అంటే ఒక రాజకీయ ఎజెండాలతో వార్తలు రాసే దౌర్భాగ్యం మూలంగా నిజాలు సమాధైపోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది మరోవైపున